హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ అక్టోబర్ పద్నాలుగవ తేదీనాడు మనకి సూర్యగ్రహణంతో కూడుకొని వస్తున్న అమావాస్య ఇంతటి పర్వదినం మరల మరల రాదు డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత మనకి ఇలా శని అమావాస్య సూర్యగ్రహణం అమావాస్య మనకి కలగలసి రాబోతూ ఉన్నాయి కాబట్టి ఏమిటంటే గనుక ఈ రోజున ఈ ఒక్క చెట్టుని తాకి మీ మనసులో ఈ ఒక్క మాట అనుకోండి చాలు ఖచ్చితంగా ఫలితాలు బాగుంటాయి శనివారంతో కూడుకుని వస్తున్న అమావాస్య కావున శని భగవానుడే మీకు శుభ ఫలితాలు కలగచేస్తాడు అయితే అసలు ఈ రోజు మనము ఈ శని అమావాస్య తిదినాడు చెట్టుని తాకి మనసులో ఏ మాట అనుకుంటే విజయాలు కలుగుతాయో అన్నింట విజయ దుందుబి మ్రోగిస్తారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాము ఈ అమావాస్య మహాలయ అమావాస్య బాద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు ఈసారి ఈ అమావాస్య అక్టోబర్ పద్నాలుగో తేదీన రాబోతూ ఉంది అందులోన శనివారంతో రాబోతోంది అయితే ఈ అమావాస్యను మనం చాలా మందిని కూడా అశుభమైందిగా పరిగణిస్తామో ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకుండా వాయిదా వేస్తామో అయితే మహాలయ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది అందులోన ఇది శనివారంతో కూడుకుని రావడం శని భగవానుడికి సంబంధించిన రోజు కావడంతో ఈ రోజుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ రోజున కొన్ని కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా పాటించి పితృదోషాల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు పూర్వీకుల ఆత్మలకు మోక్షం కలిగించేలాగా చేయొచ్చు ఈ రోజున మహాలయ అమావాస్య సందర్భంగా కొన్ని పరిహారాలు కూడా చేస్తాము ప్రతి ఒక్క మనిషి కూడా తను పుట్టినప్పటి నుంచి మూడు రుణాలు కలిగి ఉంటాడు అవి ఇలా ఉన్నాయి ఒకటి దేవ రుణము రెండవది ఋషి రుణము మూడవది పితృ రుణము ఇందులో పితృ రుణాన్ని తీర్చే అవకాశం మనకు లభిస్తోంది అయితే అలా రుణం తీర్చుకునే సమయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మాత్రం మీరు అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది కాబట్టి మహాలయ అమావాస్య సమయంలో నువ్వులు కలిపిన నీటితో తర్పణాలు చేయాలి తీవ్రమైన దోషాలు ఉన్నవారు తీవ్రమైన దోషాలు ఉన్నవారు బ్రాహ్మణుడి సలహా మేరకు తిల హోమం చేయాలని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఎవరైతే శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టి మనసులో కోరిక కోరుకుంటారో వారికి ఖచ్చితంగా కోరికలు నెరవేరిపోతాయి ఈ రోజున భక్తి శ్రద్దలతో శని భగవాను పూజిస్తూ ఈ రోజున మీరు కాకి గాని కుక్కకు ఏ ఏదైనా దానంగా చేస్తే గనక శుభ పరిణామాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి మీ సామర్థ్యం మేరకు దానం లేదా వెండి వంటివి దానంగా ఇవ్వొచ్చు ఇంకా విలువైన వాటిని దానం చేయలేని వారు బ్రాహ్మణుడికి అన్నదానం చేసి వస్త్ర దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఉప్పు పత్రి ఇనుము కొత్త బట్టలు బియ్యం వంటివి దానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఆర్దిక పరమైన విషయాల్లో మీకు తిరుగు అనేదే ఉండదట అలాగే జాతకంలో ఎవరైనా గ్రహ దోషాలతో ఇబ్బందులు ఎదుర్కొనేవారో ఈ ఒక మహాలయ అమావాస్య దిదిన్నాడు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు రాహు కేతు దోషాలతో ఇబ్బంది పడేవారో శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే ఈ రోజున కాకి అన్నం పెట్టాలి ఈ రోజున కాకి వచ్చి అన్నం తింటే మీ పూర్వీకులు వచ్చి తీసుకున్నట్లు అర్దము ఈ మహాలయ అమావాస్య పితృ పితృదేవతలకు సమర్పించే నైవేద్యాన్ని స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకోవాలి వాటిలో చక్కెర పొంగలి అన్నం పాయసం పప్పు వంటి వస్తువులు కచ్చితంగా ఉండేలాగా చూసుకోండి అదేవిధంగా స్వయంగా వండిన పదార్థాలు మాత్రమే పెట్టుకోవాలి ఇతర పదార్థాలు ఆహారంగా పెట్టొద్దు అయితే ఈ మహాలయ అమావాస్య పరమ పవిత్రమైన ఈ తిద్ది నాడు మనము ఈ చెట్టుని తాకితే చాలు మనలో ఉన్న సర్వ పాపాలు మటుమాయం అయిపోతాయి శరీరానికి ఉత్తేజం కలుగుతోంది అదేవిధముగా దైవానుగ్రహం కూడా లభిస్తోంది మనం చెట్లను దేవతా వృక్షాలుగా భావిస్తూ ఉంటాము అయితే దేవతా వృక్షాలలో ఒకటైన వేప చెట్టు అత్యుత్తమ ఔషధ గుణాలు కలిగిన చెట్టు అయితే అనది కాలంలోనే భారతీయులు ఈ వృక్షాన్ని గుర్తించి దానికి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు వేప చెట్టుకు ఆ విశిష్ట గుణాలు రావడానికి కారణం అమృత బిందువులు దాని మీద పడ్డమే గరుత్మంతుడు అమృత బాండం తీసుకుని వెళ్తూ ఉండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారింది అనేది పురాణ గాథ దేవతల వైద్యుడు ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అనేది నమ్మకము వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది అనేది నమ్మకము రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవునికి ఆశ్రయమిచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుంది అనేది నమ్మకము అయితే ఈ రోజున వేప చెట్టు కాని లేకపోతే రావి చెట్టును కాని రావి చెట్టు చాలా వరకు కూడాను పరమ పవిత్రమైన చెట్టు రావి చెట్టు లేని గ్రామం అస్సలు ఉండదు హిందువులకు బౌద్ధులకు పూజనీయమైనది రావి చెట్టు మన దేశ గాథల్లో మర్రి చెట్టుని పురుషుడిగా రావి చెట్టు అతడి స్త్రీగా భావించి పూజలు చేస్తూ ఉంటాము రావి చెట్టు దేవాలయాల సమీపంలో పుణ్య స్థలాల వద్ద అధికంగా పెరగడంతో దీని పట్ల పవిత్ర భావం ఉంటుంది సింధు నాగరికత కాలంలో కూడా రావి చెట్టును పూజించిన దాఖలాలు ఉన్నాయి ఈ చెట్టునే అశ్వథము అని పిలుస్తారు పురాణాల ప్రకారం అశ్వథ పీపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వథుడు చెట్టు రూపంలోకి మారితే పీపాలుడు బ్రాహ్మణుడి రూపాన్ని ధరించేవాడు దారిని పోయిన వారిని పిలిచి ఆ చెట్టు పవిత్రవంతమైందని దీన్ని తాకి పుణ్యం పొందమని పిలిచేవాడు ఆ మాయ మాటల్ని నమ్మి ఆ మొక్కను తాకేందుకు దగ్గరికి రాగా అశ్వద్డు ఆ మనుషుల్ని తినేసేవాడు ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షస జంటను సంహరించి శనిదేవుడు ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం నాడు రావి చెట్టుని తాకి పూజ చేయడం ద్వారా శనిదేవుని కృప పొందవచ్చు అనేది నమ్మకము ఆ రాక్షసుని పేరే ఇది అశ్వథ వృక్షమైంది శనివారం నాడు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది అనేది నమ్మకమో సంతానం లేని వారు ఈ శనివారం నాడు రావి చెట్టును పూజించి ప్రదక్షిణలు చేసి తమ కోరికలు తీర్చుకోగలరు బ్రహ్మపురాణం పద్మపురాణంలో కూడా అశ్వథ వృక్షం ప్రస్తావన ఉంది అయితే ఈ రోజున వేప చెట్టుని కానీ రావి చెట్టును కానీ తాకి మనసులో ఈ ఒక్క మాట అనుకుంటే చాలు ఖచ్చితంగా అనుకున్న పనులు నెరవేరుతాయి ఇబ్బందుల నుంచి బయటపడతారు మహాలయ అమావాస్య అందులోన శనివారంతో కూడుకుని వచ్చిన ఈ రోజున ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఇలా ఈ చెట్టుని రావి చెట్టు కాని వేప చెట్టు కానీ ఏది అందుబాటులో ఉంటే దానిని తాకడం ద్వారా దోషాలు పోతాయి శరీరానికి శక్తి వస్తోంది ఈ రోజున వేప చెట్టు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక పూజించండి వేప చెట్టు పవిత్రవంతమైనది ఈ రోజు వేప చెట్టు లేదా రావి చెట్టు వద్దకు వెళ్లి తాకండి ఎంత ఎక్కువ సార్లు వీలైతే సార్లు తాకండి అలా ఏడు ఏళ్ల దారిద్రాన్ని పోగొట్టుకోవచ్చు జాతక దోషాలు పోతాయి చెంబుడు నీళ్లు తీసుకుని ఆ వేపు చెట్టు లేదా రావి చెట్టు మొదట్లో పోసి మూడు సార్లు ప్రదక్షిణలు చేసి తాకండి రెండు తాకే వీలుంటే రెండింటినీ తాకండి కోరిక తీరిపోతుంది అలాగే కాసేపు ఒక ఐదు నిమిషాల పాటు అక్కడే కూర్చోండి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అలా తాకేటప్పుడు చెట్టుని మీ సంకల్పాన్ని చెప్పుకోండి మా కోరికలు తీరిపోవాలి మా కష్టాలు తీరిపోవాలి అని మీకున్న కష్ట చెప్పుకోండి ఇలా చేయలేము అనుకునేవారు కనీసం చెట్టుని తాకి రండి సరిపోతుంది ఈ రోజున ఇలా మనసులో కోరిక చెప్పుకొని చెట్టుని తాకి కాసేపు అక్కడ కూర్చొని ఇలా చేస్తే చాలు దేవత వృక్షమైన రావి చెట్టు లేదా వేప చెట్టు వద్ద ఈ విధంగా ఈ రోజు చేయడం ద్వారా మన మనసులో ఉన్న కష్టాలు పోతాయి కోరికలు నెరవేరుతాయి అంతా మంచి జరుగుతుంది సుబంబుయాత్